सनराइज सुपर अंदर प्लेस वन ऑफ दि बेस्ट हिल टॉप कोचम इपुड़ कुछ बंद अकड़ पार्क चेस्ते अंत ट्रकिंग प्लेस मत्तम सूपर उंटुंदी नेन वीडियो इच्छा वाड़ बंडी स्किड फ्रंट रोड बाले सो मेरते चूसर कदा हिल टॉप प्रेजेंट मीकड़ा टेंट्स इक आल नाइट नीचे स्टेट नीनते व्यू पॉइंट अगर वीडियो आलरे अभी चूपा दीन तरह सो ఇక్కడ రావడానికి వస్తే కొంచెం ఆఫ్ రోడింగ్ వస్తే చేయాలి ఖచ్చితంగా ఆఫ్ రోడింగ్ వస్తే చేయాలి ఎందుకంటే డబుల్స్ వస్తే గనుక కాస్త రిస్కే కాకపోతే సింగిల్ గా నడవాలి కొంచెం లాంగ్ వస్తే నడవాలి పూర్తిగా పైకి వచ్చిన తర్వాత అయితే మనకి బాగా మంచి వ్యూస్ కనబడతాయి బార్గో వస్తే వస్తున్నాడు కొంచెంసేపట్లో ఎందుకంటే నేను బైక్ వచ్చేసాను వాడు నడుచుకుంటూ వస్తాడు బార్గో వచ్చిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ మీకు చూపిస్తాను ఏంటి అనేది ఇక్కడ ఎక్కువ వెహికల్స్ అన్నీ కూడా స్కిడ్ అవుతున్నాయి ఎందుకంటే కొంచెం అప్ స్లైడ్ ఉంది కాబట్టి కాస్త స్కిడ్ అవుతుంది సో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఏ బండి అయినా సరే ట్రాఫిక్ అయితే గట్టిగా జామ్ అయింది సాటర్డే వీకెండ్ అవడం వల్ల జరిగింది ఇలా మొత్తానికి అయితే బార్గో ఇప్పుడే వచ్చాడు ఇంకా నెక్స్ట్ ఆ రీజియన్కి వెళ్ళాలి ఇంకా ఇంకొంచెం బైక్స్ అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు బార్గో నీకు అయితే బ్యాండ్ బజ అయిపోయినట్టుంది పైకి వచ్చినప్పటికీ ఫుల్గా సో ఇదంతా ఆఫ్ రోడ్ అయితే మాకు వాచిపోయింది గట్టిగా సో ఇప్పటి నుంచి ఇంకా ఆఫ్ రోడ్ అయితే ఇంకా ఉన్నట్టుంది ఇంకా ఉందా బాస్ ఇది ఆఫ్ రోడింగ్ అంటే సో ఫైనల్గా వచ్చాము టాప్ ప్లేస్ సన్ దగ్గరకు ఉన్న ప్లేస్ అయితే ఉన్నాం ఇప్పుడు వంజంగి టాప్ వ్యూలో ఉన్నారు ఇక్కడ మనతో పాటు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు చెప్తారు సో ఎప్పటి నుండి అండి పాపులర్ అయింది ఇక్కడ మర్రి రామారావు అండి ఓకే ఇది కలల్బైలు గ్రామము వంజంగి పంచాయతీ పాడేరు మండలం ఓకే మేము 1970 నుంచి ఈ గ్రామంలో నివసిస్తున్నాము ఎన్టీవీ వాడు TV9 వాడు ఫస్ట్ వచ్చారు ఓకే అతన్ని మీరకి ఆ లొకేషన్ దగ్గర తీసుకుని వెళ్ళి ఓకే ఇలాగే మాట్లాడు అనేసి మాట్లాడారు ఓకే మంచి టూరిస్ట్ ఒక అప్పటికే ఎక్కువ జనాభా రాలేదు ఒక 20 దాకా 20 దాకా వచ్చారు 1000 దాటి 2000 జనాభా దాకా కూడా వస్తున్నారు ఓకే రోజు కంటిన్యూ ఎట్ ఈ టైం వచ్చి వస్తున్నారు రెగ్యులర్ గా అంటే సాటర్డే సండే కాకుండా రోజు రెగ్యులర్ గా వస్తున్నారు ఓకే రెగ్యులర్ కూడా వస్తున్నారు ఓకే సండే రోజు మాత్రం ఇంకా జనాలు రేపటికి అయితే రేపు ఈ రోజు శనివారం ఆదివారం రెండు రోజులకు మాత్రం ఓకే జనాలు చాలా ఎక్కువ జనాభా ఓకే 3000-4000 జనాభా ఓకే వస్తున్నారు ఖచ్చితంగా ఈ 2-3 నెలల లోపే రోడ్ అవుతే వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ టూరిస్టులు వస్తున్నారు కాబట్టి మీకు తెలుసున్న ప్రకారం వస్తుంది సో ఇంకా ముందుకు వెళ్తే ఇంకేముంటుందండి మనం అటువైపు వెళ్తే మా ఇల్లు తర్వాత కింద గుహలో ఒక 3-4 గుహలు ఉన్నాయి థ్యాంక్ యూ అండి మీ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థ్యాంక్ యూ
రీసెంట్గా ఒక 3-4 మంత్స్ తర్వాత ఇదంతా పాపులర్ అయిందని వాళ్ళు చెప్పేసాను. కొంచెం ముందు దాకా వెళ్దాం, ఒకసారి చూపిద్దాం ఇదంతా కూడా. నార్మల్గా అయితే మాల్ 10-11 అయితే ఆ టైంకి అయితే ఎక్కినా ఓకే, కొంచెం బ్యాగ్ అది ఏమి లేకుండా నార్మల్గా ఎక్కితే అయితే ఓకే, కానీ లగేజ్ బ్యాగ్తో పైకి ఎక్కాను ఫుల్గా, నాకు సాధారణ తీర్థం ఫుల్గా బేసిగా వాడు అక్కడ తీసుకుంటున్నాడు, నేను పైకి ఎక్కుతున్నాను. మంచి ట్రెక్కింగ్ అయితే చేయొచ్చు. జూనియర్ లదాక్ అనుకోవచ్చు మనం, జూనియర్ లదాక్. సో ఇంత మనం ఇంత టాప్ మనం అయితే ప్రెజెంట్ ఇదిగో ఇంకా వెళ్దాం అంటే ఇంకా ఇక్కడ నుంచి కుదరట్లేదు. సో మేమైతే వంజింగ్ ఇప్పుడే కవర్ చేసాం, మ్యాక్సిమం చేయాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి కవర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ దాకా రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఆఫ్ రోడింగ్ చేయాలి. ఇలాంటి మంచి ప్లేస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీకు నంది హిల్స్ కర్ణాటకలో బెంగళూరులో చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా సడన్గా పాపులర్ అయింది ఈ ప్లేస్ అనేది. ఫాగ్ అయితే ఇప్పటిదాకా ఉంది కానీ చూడడానికి అయితే క్లౌడ్స్ ఉన్నట్టే అనిపిస్తున్నది. నేను లంబసింగి అనుకుంటున్నాను యాక్చువల్లీ. లంబసింగి తర్వాత నర్సీపట్నం కుదిరితే టైం ఉంటే మేము నర్సీపట్నం కూడా కవర్ చేస్తాం. అంటే నర్సీపట్నం దగ్గర 2 వాటర్ఫాల్స్ ఉన్నాయి, 2 వాటర్ఫాల్స్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దాం అనుకున్నాం. చూద్దాం టైం కుదిరితే అది కూడా కవర్ చేస్తాం. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అయితే బ్యూటిఫుల్ ప్లేస్ నుంచి అయితే మేము వికెట్ చేస్తున్నాం. ఖచ్చితంగా అందరూ రావాలి. రోడ్స్ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది, వేసారు. స్టార్టింగ్ కొంచెం వరకు బాగాలేదు, తర్వాత అంతా వేసారు. సో మేము వెళ్తున్నప్పుడు మీకు ఆఫ్ రైడింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను మళ్ళీ. సో సీ యూ ఇన్ లంబసింగి. స్టార్ట్ చేస్తున్నాం మేము, వాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ నుంచి లంబసింగి ఎంత అనేది చూడాలి. సరే వెళ్తాం అండి, వెళ్ళొస్తాం. Oops.